కొట్టడము ఆ గుంజలు లేపేయడము అమ్మాయికేమో ఆ కాలు పనిచేస్తారు అదే క్యాంపస్ కి చదువుకొని కాస్తారా లేకపోతే జైల్లో ఉంటారు వాళ్ళు శిక్షణ శిక్ష పడ్డది వాళ్ళకి ఏమన్నా వాళ్ళు పనిష్మెంట్ తప్పేస్తే గురుకుల పాఠశాల అనేక ఇబ్బందులు ఉన్నాయి అనేక సంస్థ మాస్టర్స్ కావచ్చు అది కాదు ఇప్పుడు విద్యార్థి జీవితం ఆడుకుంటురా మీరు చదువు చెప్తున్నా చదువు చెప్పేటోళ్ళు చదువు చెప్పని కదా మీరు లేకపోతే విద్యార్థి ఫైవ్ డేస్ నుంచి నిలబెట్టి గుంజలు తీపిచ్చి విద్యార్థి చావని చెప్పిరా మీరు 19 ఇయర్స్ అవుతాయి ఆ అమ్మాయి గుంజలు తీపిస్తారా మీరు మీరు ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు విద్యార్థిని తప్పేక సస్పెండ్ చేయండి జిల్లా స్టాఫ్ రిపోర్ట్ సరే అమ్మాయి ఒక కార్లు నడవరాదు దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటిది సార్ మీరు చెప్పండి మీరు ఇన్ఛార్జ్ వేరే కదా జిల్లా వెంబడలోని సాత్రాజుపల్లె వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న నిహారిక అనే విద్యార్థిని అదే కళాశాలలో చెప్తున్నటువంటి మహేశ్వర్ అనే టీచర్ 5 రోజుల నుండి ఒక ఎండలో నిలబెడుతూ అనేక ఇబ్బందులు గురి చేయడం వల్ల ఒక నిహారిక అనే విద్యార్థికి కాళ్ళు చచ్చుబడిపోయి విద్యార్థి నడవలేని స్థితిలో ఈరోజు ఉన్నది. అదేవిధంగా ఒక కళాశాల అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురి చేసిన ఒక మహేశ్వరి మేడంని వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. రాన్న రోజుల్లో ఈ యొక్క సస్పెండ్ చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు వెల్ఫేర్ గురుకుల పాఠశాల కావచ్చు కళాశాల కావచ్చు అనేక వసతులు లేక మౌలిక వసతులు లేక అనేక ప్రాబ్లమ్స్లో ఇవ్వరికి ఇంతకు ముందు అనేక మంది విద్యార్థులు ఉంటే ఇలాంటి లెక్చరర్స్ కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులు చదువుకోవాలా లేకపోతే ఇంటి కాడ ఉండాలి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన మంత్రి కేటీఆర్ గారు అలాగే ఎమ్మెల్యే రమేష్ బాబు గారు వెంటనే స్పందించి ఆ యొక్క బాధ్యుల పైన వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంటుంది.